ఇదే మొదలు సారా పైకి వెళ్ళా కళ్ళు తిరుగుతాయా మనమేం తిరగవండి అదే తిరుగుద్ది ఒటికిటి భయా ఏంటి వెయిటింగ్ జనాన్ని రానివ్వండి సార్ ఎందుకు తిప్పటానికా కాదు సార్ వాళ్ళు వచ్చేదాకా మేడం వెయిట్ చేయాలా ఒక్క లెక్కగానే తిప్పడానికి ఇది సైకిల్ వీల్ కాదు సార్ జాయింట్ వీల్ అది ముందు చెప్పాలి ఎక్కిన తర్వాత కాదు ముందు ఆన్ చేయవయ్యా సార్ ముందు ఆన్ చేయవయ్యా పొద్దున్నే గొప్ప బేరం తగిలింది ఏమైంది సార్ అబ్బాయ్యా ఆలోచిస్తే నువ్వు చెప్పింది రైట్ ఒక్కళ్ళ కోసం ఆన్ చేయటం పద్ధతి కాదు జనం వచ్చి లోపల కాఫీ తాగుందరా నీ పేరేంటి నువ్వు నాతో మాట్లాడావు నువ్వు నాతో మాట్లాడావు నువ్వు నాతో మాట్లాడావు ఎస్ రేవోసు నందు నాతో మాట్లాడింది నేను మాట్లాడలేదు నువ్వు నాతో మాట్లాడావు అంతే నువ్వు మాట్లాడేశావు మాట్లాడావు అంతే కూర్చుండిపోయావు కాపు వచ్చిందా ఏడుపు వస్తుందా ఆయాసం వస్తుందా ఎందుకు అనవసరంగా నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తావు నేను నీకు దొరకను నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు ఏయ్ ఏమైంది నువ్వు నిజంగా ఫీల్ అవుతున్నావా తల్లి మళ్ళీ సత్యాగ్రహాలు మొదలెట్టుకు మాట్లాడటం మానేయడం మీద నీళ్లు పోయడం నేను తట్టుకోలేను నీకేం కావాలి సరే చెప్పు ఐఎమ్ సారీ ఐఎమ్ రియలీ సారీ అది సరిపోదా తిడతావా తిట్టు నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు అది సరిపోదా కొడతావా ఇదిగో ఇది పట్టుకో దీంతో కొట్టు 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 దీనికన్నా నువ్వు నాతో మాట్లాడిపోతేనే బెటర్ ఏమో రామా వెరీ స్మూత్ వెరీ స్మూత్ చూచమ్మా ఏంటి ఇదంతా టెన్షనే ఏం కంగారు పడకు నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా వెరీ సింపుల్ అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే నీకు మరీ భయం వేస్తుంది అనుకో నా చేయి పట్టుకో అంతే వేసుకో వేసుకో అస్సలు భయం లేదు వాడు చూడు ఇది కదిలే చచ్చిపెట్టేట్టున్నాడు అందరూ మీలా ధైర్యంగా ఉండలేరు కదా అంకుల్ అలాంటప్పుడు రాకూడదు గొట్టులేని ఆడవాళ్ళన్నా గట్స్ లేని మగవాళ్ళన్నా నాకు ఎలర్జీ తెలుసా కమాన్ సరిగ్గా కూర్చో రాగాలు పైకి తమ్ముతున్నాయమ్మా పాట పాడాలి ఇటు పాపం దడుచుకున్నట్టున్నాడు తిరిగేదమ్మా సరే సరే సరే
లోపల అడే చేస్తాడా పాట పాడతాడా కచేరి చేస్తాడా దయచేసి నన్ను మాట్లాడించకండి సార్ చాలాసేపటి నుంచి ఒగ్గబట్టుకొని ఉన్నాను ఓహో నువ్వు జైంట్ వీల్ ఎక్కావా అబ్బో ఇక్కడ లాభలే అవుట్డోర్ బెటర్ దేశంలో జనాభా పెరిగిందంటే ఏమనుకున్నాను నిజమే అమ్మా ప్రశాంతంగా ఉందిరా నాయన గ్రీన్ నమస్కారం అండి ఈ వ్యాధి చచ్చిపోయేటట్టున్నాను ఏంటరా దేవుడు ఆ లైన్ క్లియర్ అయిందేమో అదన్న చూసుకుంటా క్యూ పెరిగింది అమ్మాయి గుడిదే బాగుంది కదా చాలా బాగుంది ఏంటి నా గురించి మాట్లాడుతున్నారా నీ గురించి తప్ప మాకు వేరే టాపిక్ లేదా జనరల్లీ యంగ్ గర్ల్స్ బట్టల గురించో నగల గురించో వెంకీ గురించో మాట్లాడతారు అదే మరి ఆ పువ్వు చూసావా చూసాను బాగుంది బాగుందని ఊరుకుంటావేంటి ఏం చేయాలి వెళ్ళి తీసుకురావాలి ఎవరికి నీకా కాదు అక్కకి అమ్మా నువ్వు పువ్వే చూస్తున్నావు నేను ఆ చెట్టుని చూస్తున్నాను ఒక ఆడపిల్ల హాస్టల్ పువ్వుడితే కోసుకురాలేవా నువ్వు అసలు మగాడివేనా నాకున్న డౌట్లు చాలు నువ్వు కొత్త రేస్ చేయకమ్మా నాకు ఆకలి వస్తుంది టిఫిన్ తిన్నామా ఇప్పుడే కదా తిన్నావు అయితే అదెంత ఏదమ్మా అది 15 రూపాయలమ్మా దాని కిందది దాని కిందది 23 రూపాయలమ్మా దాని పైది అయ్యో నీకు అసలు ఏం కావాలి ఏదైనా మీ ఇంట్లో వాళ్ళంతా కొంచెం తేడా కదా నీకు నోటి దురద ఎక్కువ నీ అంత కాదు కదా మళ్ళీ ఆడతావా పులుసు పులుసు అట తెలుసా తెలుసు నేను ఇలా పులుసు పోస్తా ఉంటాను నువ్వు కొట్టాలి కొట్టు కొట్టు అబద్ధాలు చెప్పకమ్మా ఆడపిల్లలు పుడతారు నిజాలు చెప్పిన ఇలాంటి మగపిల్లని కనే కంటే వాళ్ళే బెటర్ సరే ఇప్పుడు ఏమంటావు తగిలిందంటాను కొగరు సరే ఈసారి నువ్వు పులిసిపోయి ఏంటి డిస్టర్బ్ చేశానా ఒంటికగా పుట్టవు నువ్వు టికెట్ ఇది ఈ వెంకీతో ప్రోగ్రామ్లు పెట్టుకోవడంత బుద్ధి తక్కువని ఇంకోటి లేదు ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళాడు చూడు 1.5 గంట అయింది ఈ టెక్నిక్ ఏంట్రా బాబు వెంకీ ఎక్కడున్నారు చూద్దాం అంకుల్ ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్ పదా రండి
నేను అడిగింది రేట్ కాదు వెయిట్. మగాళిని హైట్, ఆడవాళ్ళని వెయిట్ అడగకూడదు. ఏంటవుతున్నావు? మీరు కోరిన వ్యక్తినే జీవిత భావస్వామిగా పొందుతారు. చూసావా ఎంత కరెక్ట్ గా వచ్చిందో? నువ్వు ఇది నమ్ముతున్నావా? వై నాట్. పట్టుకో చెప్తాను. మీరు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. ఇది చాలా ఎత్తుకి ఎదిగింది. అంకుల్, 16th మా అక్క మ్యారేజ్, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తానమ్మా. ఏంటిది ఈ విజిటింగ్ కార్డ్ వెడ్డింగ్ కార్డ్ అనుకోండి? అలాగే జాగ్రత్తమ్మా, రోడ్డు మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెనక ముందు కింద పైన చూసుకుని నడవాలి. ఈ రోజుల్లో ట్రాఫిక్ ఎంత విపరీతంగా ఉంది నేను చూడు. రోడ్డు మీద నడిచేటప్పుడు అడుగు ముందుకు వేయాలంటే 10 సార్లు వెనక ముందు ఆలోచించుకుని మరీ వేస్తాను. అంకులేరి, ఏమో నాకేం తెలుసు, ఇటు పోయాడు. గుడ్ నైట్ వెంకీ. నందు, వెంకీ గుడ్ నైట్. బా, పెళ్ళికి వచ్చిన దగ్గర చూస్తున్నా మావా. ఓన్లీ ముసలాళ్ళు, ఫుల్ బ్లాక్ అండ్ వైట్, కలర్ లేకుండా పోయింది మా లైఫ్ లో. అందుకే ఇవాళ ఈవినింగ్ రిసెప్షన్ అరేంజ్ చేశా. ఓన్లీ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఒక్క తెల్ల వెంట్రు కూడా కనిపించకూడదు. స్ట్రిక్ట్ రూల్స్ పెట్టా. ఓకే అబ్బా, దాన్ని చూడు ఈ ముందర ఫిగర్. రే, పెళ్ళై 12 గంటలు కూడా అవ్వలేదు, అప్పుడే మొదలెట్టేసావా? దాని దారి దాంది, దీని దారి దీంది. ఎక్స్క్యూజ్ మీ, రే రే, మీరు భోంచేశారా? కూల్ డ్రింక్లు తెప్పించాను, చెరో రెండు. మావా ఉద్రా. సరే, భోంచేసి త్వరగా రూమ్కి రా, కనీసం పేకాడుకుని పాడైపోదాం. పువ్వు ఎందుకు ఇచ్చా? పులిహోర వడ్డించిన పర్లేదు. ఏయ్, అది నా గ్లాసు, అందుకే నా నీళ్ళు అంత రుచిగా ఉన్నాయి. ఈసారి మారదులే. నువ్వు అలా నన్ను చూస్తూ ఉండకు, చాలా ఇబ్బందిగా ఉంది. మగాళ్ళు కూడా అమ్మాయిలు ఇలాగే చూస్తారు కదా. ఎంత ఇబ్బందిగా ఉంటుందో నాకు ఇప్పుడేగా తెలిసింది. ప్లీజ్ వెళ్ళు. నాప్కిన్ ఇచ్చేసి వెళ్తాను. అక్కడ పెట్టేసి నేను తీసుకుంటా కదా. పర్లేదు, అయిపోయిందిగా, ఇక వెళ్ళు. పువ్వు ఎందుకు ఇచ్చావు చెప్పు, ఎందుకు ఇచ్చావు? బుద్ధి లేక ఏదో బాగుందన్నావు, ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను ఇచ్చాను. సరే, ఎప్పుడు ఇవ్వనులే. చెయ్యి వదలు. వదలను, ఏం చేస్తావు? ఏం చేస్తాం, కాళ్ళు పట్టుకొని బతిమాలతాం. చెయ్యి పట్టుకొని పిలుస్తుంటే కాళ్ళు పట్టుకుంటానంటే నువ్వు దీన్ని ఏమంటారో తెలుసా? చెయ్యి చేసుకోవటం అంటారు, పాణిగ్రహణం అంటారు. ఒక అమ్మాయి ఎడం చెయ్యి, ఒక అబ్బాయి కుడి చెయ్యి కలిస్తే పెళ్ళైపోయినట్లే. నువ్వు లాంటి కొత్త రూల్స్ పెట్టు. నాకు తెలిసినంతలో 3 3 వేస్తేనే పెళ్ళి. ఏం తింటున్నావు నువ్వు? చెయ్యి వదలను కదా అని హ్యాపీగా ఫీల్ అవ్వకు, నిన్ను వదలను.